చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గులేదా? 7000 ఉద్యోగాలు వేస్తున్నారు, 25000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట 25000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు. మరి ఏమైంది? మెగా డిఎస్సి వచ్చిందా? మెగా డిఎస్సి వచ్చిందా? ఈ రోజు 30000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు, సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట, ఒక దగా డిఎస్సి. కేవలం 6000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు. అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి 6 నెలలు పడుతుంది. మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే వీళ్ళకు ఉద్యోగాలు చేయాలన్న భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉందనుకోవాలా? లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా? అందుకే చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు. మంత్రుల ఇళ్లలు, ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం. ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని, నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా? ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా? పోనీ రైతులనే చూసుకుందాం, పోనీ రైతులనే చూసుకుందాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం? రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇదే జిల్లాలను ఎంతగా ప్రేమించాడు. రాజశేఖర రెడ్డి గారు డెల్టా మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ 3 పంటలు పండుతున్నాయంటే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కృషి లేదా? రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉంటే పోలవరం ప్రాజెక్ట్, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఇక్కడ కూడా నీళ్ళొచ్చే ప్రాజెక్ట్, ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది. ఈ పాపం ఎవరిది? పాలక పక్షానిది కాదా? ఆలోచన చేయండి, ఈ రోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట బీమా అయినా ఉందా? పంట బీమా అయినా ఉందా? పంట నష్ట పరిహారం అయినా ఇస్తుందా సర్కారు? మరి దీన్ని పాలన అంటారా లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పారు, మొట్టమొదటి సంతకం తను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు.